టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కార్మికుల ఐక్యత వర్తిల్లాలి, కార్మికుల ఐక్యత జిందాబాద్. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కాలు చేయి విరిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయాలి. వర్తిల్లాలి కార్మికుల ఐక్యత, ఛార్జీలు వెంటనే పెంచాలి. కళాశీలు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు వెంటనే పెంచాలి. ప్రమాదంలో ఏ కళాశీ చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రే ఇవ్వాలి. ప్రమాదంలో ఏ సంస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత పౌర సరఫరాలకు సంబంధించి కొత్త విధానం అనేది ఒకటి ప్రవేశపెట్టాలనే ఒక ఆలోచన అనేది చేస్తున్నవారు. అందులో భాగంగా ప్యాకింగ్ సిస్టాన్ అనేది తీసుకురావాలని, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు అనేది ప్యాకింగ్ సిస్టాన్ అనేది ప్రవేశపెట్టాలని, అలాగే ఏదైతే వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి కూడా పంపిణీ చేయాలని, సన్నబియ్యం పంపిణీ చేయాలని ఒక ఆలోచన అనేది చేస్తున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా, ఏదైతే పౌర సరఫరాలో సన్నబియ్యం ఇవ్వడం కానీ, వాలంటీర్స్ పెట్టడం కానీ, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రవేశపెట్టినప్పటికి కూడా ఎక్కడి నుంచే మండల పాయింట్స్ గొడవల ద్వారానే లోడింగ్ అన్లోడింగ్ అటువంటి పనులు అవన్నీ కూడా జరపాలి అనేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము. రాష్ట్రంలోని 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం గవర్నమెంట్లో కళాశీలకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కళాశీలకు పనికి తగ్గ ఫలితం అనేది కావాలనేది, వాళ్ళందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, వాళ్ళకి గ్రాడ్యుటీ అనేది సౌకర్యం ఇవ్వాలని, ఘాటి రోడ్లో ప్రయాణం చేసినప్పుడు అనేక ప్రమాదాలు అనేది సంభవిస్తున్నాయి, అంగవైకల్యం సంభవిస్తున్నారు. అటువంటి ప్రాంతంలో కనీసం వయసు సదుపాయం కానీ ఉచితంగా వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కానీ, వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వడం కానీ అటువంటివి ఏమీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాశీల బతుకులు బాగుపడతాయని, వాళ్ళందరికీ మంచి అవకాశాలు అనేది, వాళ్ళ తాలూకు సమస్యలను పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న కార్మిక, అందులో భాగంగానే ఏదైతే ప్యాకింగ్ సిస్టమ్ ఉన్నదో, ప్యాకింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఏ గొడౌన్స్ ఉన్నాయి మండలాల్లో, విశాఖ జిల్లాలోని దాదాపు మైదాన ప్రాంతంలో 20 మండలాల్లో సొంత గొడౌన్స్ ఉన్నాయి, గిరిజన ప్రాంతంలో దాదాపు 9 మండలాల్లో సొంత గొడౌన్స్ ఉన్నాయి. ఈ గొడౌన్స్ పరిధిలోని దాదాపు 500 మంది కళాశీలు అనేది నిత్యము దాదాపు 30 సంవత్సరాల నుంచి పనులు చేస్తూ ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో కీలకమైన పాత్ర అనేది పోషిస్తున్నారు. ఈ కొత్త విధానంలో కళాశీలకు అందరికీ ఏమాత్రం కూడా పనికి డిస్టర్బ్ అనేది లేకుండా పని విధానం అనేది ఖచ్చితంగా కల్పించాలనేసి ఒక విధానం అనేది మేము ఆలోచన అనేది మేము చేస్తున్నాము. కళాశీలకు అందరికీ కూడా పూర్తిగా పని భద్రత కల్పించాలి. వాళ్ళందరికీ కూడా ఈ కొత్త విధానం బఫర్స్ కూడా కట్టి అక్కడి నుంచి లోడింగ్ అన్లోడింగ్ చేసే ప్రయత్నం అనేది ఒకటి చేస్తున్నారు. అలా చేసినట్లయితే కళాశీలకు అందరికీ మండల స్థాయిలో ఎంఎల్ఎస్ పాయింట్స్ దగ్గర దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కళాశీలకు అందరికీ ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా అవతారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.